హార్లిక్ స్టార్ మహిళ 2000 ప్లస్ ఉమెన్స్ హార్లిక్స్ లో ఎంత ఎనర్జీ ఉంటుందో మన ప్రోగ్రామ్ లో కూడా అంతే ఎనర్జీ ఉంటుంది అందుకనే ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 ప్లస్ కి ఫుల్ ఎనర్జీ తో స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాం लक्ष्मी सौजन्य हैदराबाद लो जॉब चेस्तुन्नानु ओके सो मैरिड लक्ष्मी सौजन्य मैचेस चूस्तू उन्नारा मोन्न ई मध्य मन स्टार मेल कार्यक्रमंलो एं जरिगिंदो तेलुसा पेळ्ळि चूपुलु जरिगायि మంచి ప్రపోజల్ చెప్పు నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు మహేష్ బాబులా ఉండాలి అరే మహేష్ బాబులా ఉండాలా మహేష్ బాబులా ఉండాలా మహేష్ బాబులా ఉండాలా ఓ మై గాడ్ ఇన్నున్నయ్యా ప్రిన్స్ మహేష్ బాబులా ఉండాలి ఓరి దేవుడు ప్రతివాళ్ళు మహేష్ బాబులా ఉండాలి అంటే పైన బ్రహ్మదేవుడు మాత్రం ఏం చేస్తాడు ఒకటే మోడల్ తయారు చేసి పంపించాడు అంటే ఇక్కడికి ఓకే నాగ శౌర్యాలో ఉంటే ఓకే నాగ శౌర్యాల ఉంటే కూడా ఓకే ఓకే అయితే ట్రై చేద్దాం మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట అలా నాగ శౌర్యలాగా ఒక ఏడుగురు ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటారు మనం వెతుకుదాం సరేనా ఓకే ఐమీ బుట్టలు ఎంత బాగున్నాయి తెలుసా అసలు చాలా బాగున్నాయి అసలు బుట్టల్లో ఉండే అందమే వేరు కదా ఎన్ని రకాల చెవిరింగులు వచ్చినా కూడా ఆ బుట్ట వేసుకుంటే అవే అందం మన మొహమే మోల్డ్ అయిపోతుంది కంప్లీట్ గా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నా మీ బుట్టల మీదకే నా కళ్ళు వెళ్తున్నాయి చెప్పండి మీ గురించి నా పేరు రేఖ హోమ్ మేకర్ హోమ్ మేకర్ ఓకే రేఖ ఏమేం తయారు చేస్తుంటారు మీరు ఇంట్లో నాకు వంటలు సరిగా రావు పప్పు ఒకటే చేస్తాను మ్యారేజ్ రీసెంట్ గా అయిందా లే 3 ఇయర్స్ అయింది ఓ ఈ 3 ఇయర్స్ లో మీకు బాగా వచ్చిన వంటకం పప్పేనా హార్టి కంగ్రాట్యులేషన్స్ నిజంగా మీ వారు థాంక్యూ థాంక్యూ ఫస్ట్ మా వారికి థాంక్స్ చెప్పరా హాయ్ చెప్పరా హాయ్ మీ వారి పేరు ఏంటి రఘు 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 వంటలో హెల్ప్ చేస్తూ ఉంటారా ఆ చేస్తారు అందుకనే మీకు పప్పు మాత్రమే వచ్చింది కట్టింగ్స్ చేస్తారు వెజిటబుల్ కట్టింగ్స్ చేస్తారు ఓ ఓనిలే జేబు కట్టింగ్స్ చేయకుండా ఉంటే చాలు ఈ మధ్య కాలంలోనే నేను ఇంకొకళ్ళ దగ్గర కూడా విన్నాను ఈ పప్పు విషయం ఇలాగే వాళ్ళకి పెళ్ళైందంట కొత్తల్లో ఏమో అమ్మాయి మునక్కాయ ఫ్రై అని బెండకాయ ఫ్రై అని రకరకాల కూరలు చేసేదంట అయితే అమ్మాయి కూడా వర్కింగ్ అబ్బాయి కూడా వర్కింగ్ అమ్మాయి ఏమో పాపం రాత్రి కొంచెం 9:30 వస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీ అన్నమాట పొద్దునేమో 10:00 వెళ్ళిపోవాలంట ఆలోచించింది ఆలోచించింది ఏ వంట ఫాస్ట్ గా అయిపోతుంది శ్రమ లేకుండా అయిపోతుందని ఆలోచించింది పప్పు పప్పులోకి ఇంత ఉప్పు ఇంత కారపొడి వేసేసి ఆ ఉప్పు కాదు ఇంత కారపొడి వేసేసి కుక్కర్ లో పెట్టేస్తే ఏమండి మూడు కూతులు వస్తే ఆపేసేయండి వెళ్ళొస్తాను బాయ్ బాయ్ అని వెళ్ళిపోతుందంట మనవాడు పప్పు తిని 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 ఒక్క ఆకారంలో తయారయ్యాడంట ఇప్పుడు ఓకే శ్రవణ్య నా పేరు శ్రవణ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను కూడా జాబ్ చేస్తాను ఓకే పప్పేనా కాదు నాకు వంటలు వచ్చండి ఓకే మాధవీలత హాయ్ మాధవి ఎలా ఉన్నారు బాగున్నాను చాలా బాగున్నా చెప్పండి మాధవి మీరు స్టార్ మేళ కార్యక్రమంలో అంతకు ముందు కనిపించిన తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా కనిపించడం మొదలెట్టారు పెళ్లిళ్ళు కుదురుతున్నాయి కెరీర్లు కుదురుతున్నాయి చెప్పండి మాధవి ఏమేం సీరియల్స్ చేస్తున్నారు మీరు జాబిలమ్మ ఓకే ఇది డిడి8 లో ప్రియమైన శత్రు వెరీ గుడ్ సూపర్ చూస్తున్నా సో అలా ఈ నలుగురిలో ఎవరు ఇవాళ విన్ అవుతారో చూద్దాము ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3 రెడీ రెడీ 1 2 3 ఎంత బాగున్నారు తెలుసా నిజంగా థ్యాంక్ యూ ఇదే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ మీరు ఒకసారి ఒక క్యాట్ వాక్ చేయండి వెళ్ళండి ముందు మీరు శ్రవణ్య
ఫ్యాషన్. యా వై నాట్. ఇదిగో మీరు ఒక్కసారి ఫ్యాషన్ టీవీ పెట్టి చూడండి, ఎన్ని రకాల ఫ్యాషన్లు కనిపిస్తూ ఉంటాయి కదా. తల మీద ఏమేమి పెట్టుకోకూడదో అవన్నీ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు. టోపీలు అంటారు, ఇంతింత ఉంటాయి ఒక్కొక్కటి. ఆ తర్వాత చెప్పులు పాపం వేసుకుని ఎలా నడుస్తారు తెలుసా, అసలు అసలు చాలా కష్టతరమైనటువంటి విషయం. అలా మీరిద్దరు ఇవాళ ఉత్తమ ఫ్యాషన్ సెన్స్ తో ఈ అవార్డు గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. మీకు రెండు రింగులు, ఆవిడకు రెండు రింగులు అక్కడ ఉన్నాయి. నువ్వు మాత్రం ఇలా వెళ్తే గ్యారంటీగా కొమ్ములు వచ్చాయని చెప్పి మహేష్ బాబు నేను చేసుకోడు. అది నీకు మహేష్ బాబు దొరక్క ముందే కొమ్ములు వచ్చాయి, దొరికిన తర్వాత ఎలా తయారవుతావో ఏంటో. ఇంకా కూర్చోతాయి, కూర్చోండి. ఓకే రెడీ, ఫస్ట్ లక్ష్మీ సౌజన్యతో స్టార్ట్ చేద్దాము. పైన పైన కొమ్ముకు టార్గెట్ చెయ్యి. నాది హైట్ సరిపోట్లేదు. రింగ్ కూడా వేయలేదు. చిచి సిగ్గు చేటు. మహేష్ బాబు కాదు కానీ నాగశౌరి లాంటి హస్బెండ్ కన్ఫర్మ్డ్. నువ్వు మాధవీలత ఆ రింగ్ నీకే, ఇలా వేసుకొని తిప్పుతూ ఉండు. ఈరోజు నాకు పడినట్టే. మీ గురి చాలా మంచిదండి అసలు నిజంగా. ఎప్పుడైనా మీరు కోపం వచ్చి మీ వారిని తిట్టాలన్నప్పుడు ఎవరిని తిట్టారు? పెళ్లి కాలేదు నాకు, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలే, పెళ్లి కాలేదా ఇంకా? క్యూట్. ఇప్పుడు నీకు పెళ్లి చూపులు. ఓకేనా, అమ్మాయిని తీసుకురండి. ఆ తీసుకొచ్చారు. అమ్మా నీకు ఎలాంటి వంటకాలు అంటే ఇష్టం? నువ్వు కూర్చో, నీకు పెళ్లి చూపులు లేవు, క్యాన్సిల్. నీకు ఆల్రెడీ షౌర్య దొరికాడుగా. మీరు మీ కొమ్ములకు ఏం వాడుతుంటారు? బేసికల్లీ అయితే ఏం వాడను. మరి ఇంకో పెద్దగా కొమ్ములు గోడకి రుద్దుతూ ఉంటారు. వావ్, ఫైలింగ్ అన్నమాట. పెడిక్యూర్ మానిక్యూర్ లాగా కొమ్ము క్యూర్ అనేవైనా చేస్తూ ఉంటారు? చాలా బాగుందండి, వెరీ నైస్. మీకు మీ హస్బెండ్ కి కూడా కొమ్ములు ఉండాలని మీరు కోరుకుంటున్నారా? వద్దులేండి, తనకు కూడా కొమ్ములు ఉంటే నన్ను కొమ్ముతాడుగా. ఓకే, గేమ్ కంటిన్యూ. వేసుకోమ్మా, వేసుకో. కొంచెం స్పీడ్ ఎక్కువైంది నీకు. ప్లీజ్ కోఆపరేట్ చేసుకో. ఏంటి కోఆపరేట్ చేసేది? ఇదేమైనా తలంబ్రాలు వస్తున్నావు అనుకుంటున్నావా? నాకు భయం వేస్తుంది. ఇలాంటి టైంలో మనకు కావాల్సింది భయం కాదు, గురి. చూసారా, మిస్ అయింది జస్ట్, కానీ పడేది. బొమ్మలు తట్టుకొని పడటం కాదు, బొమ్మలో పడాలి. అది వెరీ గుడ్, అదే కావాలి. చూడు చాలా సింపుల్, ఇట్లా తీస్తున్నావు. వెళ్తున్నావు కానీ డోర్ నాక్ చేసేసి వచ్చేస్తున్నావు వెనక్కి. అంతే పడుతుంది, వద్దు. పడుతుంది, కింద పడుతుంది, కింద పడుతుంది. కొంచెం కొంచెం, మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా. యూ కెన్ డూ ఇట్ రే, యూ కెన్ డూ ఇట్. కమాన్, నువ్వు ఒక పని చెయ్యి, నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఫుల్ ఇట్లా తిరిగి గ్యారంటీగా పడుతుంది. చూడకు, చూడకుండా ఈసారి. ఓకే, ట్రై చేద్దాం. నా మాట విను, అవి ఏ కొంచెం కాన్ఫిడెంట్. ఇంకొంచెం తిరగాలి, ఇంకొంచెం తిరగాలి. ఛీ, అప్పుడు కూడా అక్కడేసింది. సుమా దీన్ని బట్టి ఏమర్థమైంది? దీన్ని బట్టి ఎవరు ఆట వాళ్ళే ఆడాలని అర్థమైంది. ఇంకోటి, ఇంకో దెబ్బ ఈ అమ్మాయి మీద. రమణ్య అనుకో మనసులో, నీ ఆరాధ్య హీరోని అనుకో మనసులో, సంపూర్ణేష్ బాబు అనుకో. కాదా? కరెక్ట్. ప్రభాస్ అనుకో,
ఊహలో కూడా అతను హైట్ గానే ఉన్నాడా? కొంచెం పొట్టిగా చేయి ప్రభాస్ ని, నీ ఊహలో చూడు పొట్టిగా అయ్యాడు, పొట్టిగా ఏడుపట్టిగా నీ హైట్ కి వచ్చేసాడు ప్రభాస్. ఇప్పుడు నువ్వు ప్రభాస్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలుగుతున్నావు. చెప్పు ప్రభాస్. ప్రభాస్ ఎందుకంత పొట్టిగయ్యో? నా హైట్ కి సరిపోతాడని. రండి ఇద్దరు. నీ కొమ్ములకి రెండు, నీ కొమ్ముకి ఏమి ఇరుక్కోలేదు. లక్ష్మీ సౌజన్యకి 4 పాయింట్లు, శ్రావణ్యకి ఏమీ రాలేదు. ఓకే, మాధవి లత అండ్ రేఖ రావాలి. కమ్ ఆన్, రెడీ ఫర్ ద క్యాట్ వాక్? రెడీ, 1 2 3 గో. ఎలా కుదురుతుందండి ఇంత కాన్సన్ట్రేషన్ మీకు? మీరేం తింటుంటారు? ఉమెన్ సార్లు తాగుతాను. ఉమెన్ సార్లకు తాగేలా లేరు, మీరు తినేలా ఉన్నారు. హలో, ఇక్కడ ఆవిడ ఒళ్ళో కూర్చొని వేయండి. కొద్ది బండవు, కొద్ది బండవు. ఏమండి మీ ఆయన కాదు ఇక్కడ, పప్పు తినండి అంటే తినేదానికి పాపం. ఏమండి పడుతుంది చూడు అసలు. బాలవాక్కు బ్రహ్మవాకని అందుకే అన్నారు పెద్దవాళ్ళు. బ్రహ్మవాక్కు మీరు ఎందుకండి ఒలింపిక్స్ వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయారు? కదా సుమా, బెండలవే కొద్దిగా కోఆపరేట్ అంటే చేయండి. ఈమెకి రింగ్ వేయడం బాగా అలవాటు. నేను చెప్పేదానికి ఒక్కటే చూడు, నీకు ఇంకేం కనిపించదు. నువ్వు ఇప్పుడు అర్జునుడు, ఏంటి పిట్ట కన్ను మాత్రమే కనిపించాలి నీకు. ఏదేంటి మిస్, లైట్ గా మిస్. ఆగండి, మీరు ఇలా అని పైకి ఏకండి, కిందుండి పైకి అనండి. ఇది మనకు పడాల్సిందే. ఒకటి రెండు, సో రేఖ స్కోర్ 2 అంటే 4. మాధవీలత 1 2 3 4 5 6 7 8 అంటే 16 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ చూద్దాము.
ఉమెన్స్ ఆన్ నెక్స్ట్ స్టార్ వరల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఈ రౌండ్ లో మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం, పక్కన చాలా పిక్చర్స్ స్క్రోల్ అవుతాయి, పాజ్ అయిన తర్వాత ఆ రెండు పిక్చర్స్ ని కలుపుకొని కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పాలి. వస్తువులైనా రావచ్చు, మనుషులైనా రావచ్చు. డీటెయిల్స్ అంటే కరెక్టా కాదా అనేది మీ ముందర లైట్లను బట్టి ఆధారపడి ఉంది. ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. జయప్రద గారు, అరే రే 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 రే, ఏమందాం ఏమందాం. పక్కన పిక్చర్స్ ఏమిటో చూద్దాం. అది విశ్వనాథ్ గారు జయప్రద గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమా. రేఖ బజర్ నొక్కారు. సాగర సంగమం. సాగర సంగమం. ఓకే, చూద్దాం కరెక్టా కాదా. విశ్వనాథ్ గారి అపరూప సృష్టి సాగర సంగమం. కమల్ హాసన్ గారు, జయప్రద గారు హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా. నాట్యం నమక చమక సహజం నటత్ ప్రకృతి పాదజం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. నాగార్జున గారు, పక్కన పిక్చర్స్ ఏంటో చూద్దాము. లక్ష్మీ సౌజన్య కింగ్, సరే చూద్దాం. లక్ష్మీ సౌజన్యకి. తర్వాత ఎవరు వస్తున్నారు? రామ్ గోపాల్ వర్మ గారు, పక్కనే పిక్చర్స్ ఏంటో చూద్దాము. ఐస్ క్రీమ్. వర్మ గారు తీసినటువంటి హారర్ మూవీ ఐస్ క్రీమ్ 1, 2లు కూడా వచ్చాయి. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? బా భానుప్రియ గారు, ఆహా చక్కగా అందంగా ముస్తాబై. పక్కన పిక్చర్స్. ప్రభాస్ భానుప్రియ ఈ కాంబినేషన్ లో సినిమా. లక్ష్మీ సౌజన్య ఛత్రపతి, అవునా కాదా చూద్దాము.
మిసోజెనిక్ 6 పాయింట్లు ఛత్రపతి కరెక్ట్ అబ్బాయి సంగతి మీకు తెలుసు అమ్మాయి వాడికి అన్ని విధాలా తగింది అనుకుంటేనే బయలుదేరదాం అమ్మా నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం నవదీప్ అండ్ పక్కన పిక్చర్స్ అవునా కాదా చూద్దాం చాలా సంతోషం ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాము ఉమెన్స్ ఆర్లిక్స్ చార్మెడ్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా సాధారణ వాడుకలో ఏమిటి ఆప్షన్స్ ఏ భయం బి ఆనందం బి ఆనందం కరెక్ట్ ఆన్సర్ నీకు 3 పాయింట్స్ వచ్చాయి తీసుకో మాధవి లత 3 మొట్టమొదట పాత్రలు శుభ్రం చేసే యంత్రమును ఏ సంవత్సరంలో కనుగొన్నారు ఆప్షన్స్ ఏ 1989 బి 1990 89 కాదు 1990 बंतीपुला जानकी निकंता सिंगु दानकी चलो चलो ना तो वच्चे अत्तार इंटकी బాక్సింగ్ కూడా చేశారు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కి కూడా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవడానికి ముందు ఏ సినిమాలో కనిపించాడు డాడీ తీసుకుంటారు సావన్య 1 లక్ష్మీ సౌజన్య 3 మాధవి లత 2 జీవన శాస్త్రానికి లిఖిత రూప ఆధారాలు ఇచ్చిన వారు ఎవరు ఆప్షన్ ఏ అరిస్టాటిల్ గెలన్ బి జెనర్ రాస్ జెనర్ రాస్ రాంగ్ ఆన్సర్ అరిస్టాటిల్ గెలన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీకు దీనికి పాయింట్లు ఏమీ రావట్లేదు రాఘవేందర్ రావు గారి 100వ సినిమా ఏది గంగోత్రి కరెక్ట్ ఆన్సర్ అమ్మా 6 పాయింట్లు తీసుకోండి వద్దు రేఖ 3 లక్ష్మి 3 పొటాషియం పర్మాంగనేట్ పటిక
కిసేల్గర్లలో నీటి పారిశుద్ధ్య ప్రక్రియలో క్రిములను తొలగించడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఆప్షన్స్ ఏ పొటాషియం పర్మాంగనేట్, బి పట్టిక. పట్టిక కాదు, పొటాషియం పర్మాంగనేట్. అడగండి. కొప్పు లేని చిన్నదానికి చాలనంత ఆహారం కావాలి. అసలు నన్ను అడగాల్సిన ప్రశ్నేనా ఇది? కొప్పు ఉండే చిన్నదాన్ని అడగాల్సిన ప్రశ్నేనా ఇది? అసలు మీరు కొప్పు పెట్టుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. కొప్పు లేని చిన్నదానికి కొండంత ఆహారం కావాలి. కావాలా? కావాలి. దానికి కొప్పు లేదు. అవును. ఆహారం కావాలి. అవును. కొప్పు లేదు. అవును. ఆహారం కావాలి. అవును. కొప్పు లేదు. కొప్పు లేదు, ఆహారం కావాలి. కొప్పు లేదు. మీరు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆన్సర్ అండి. చెప్పే. నేను చెప్పను. అది తెలియదు. చెప్పండి. అది నిన్ను అడగను. జల్లడ. జల్లడ కొప్పు లేని చిన్నదన్నమాట. దానికి యునో మనం జల్లిస్తూ ఉంటే ఎంతైనా కూడా పోతూనే ఉంటుంది కదా. మహాభారతం ప్రకారం హలధారి అని ఎవరిని అంటారు? హలధారి, ఇది నేను అడిగింది హ, హలధారి. ఓకే, అదే ఫలధారి అంటే రాఘవేంద్రరావు గారు. హలధారి అంటే ఎవరు? ఆప్షన్స్ ఏ దుర్యోధనుడు, బి బలరాముడు. బలరాముడు కరెక్ట్. హలము హలము ఎత్తుకొని ఉంటాడు కదా, న్యాయం చేయాలి కదా. త్రీ మాధవి. బియ్యం పైన ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ బాసిలస్ సిరియన్, బి బారియర్ రీఫ్. బాసిలస్ సిరియన్ కరెక్ట్ ఆన్సర్. వినండి అందరూ జాగ్రత్తగా, ఇళ్లల్లో అన్నం వండుకునే వాళ్ళు, అన్నం తినేవాళ్ళు అందరూ జాగ్రత్తగా వినాల్సిన పాయింట్లు కొన్ని ఉన్నాయి. ఓకేనా, వినండి. బియ్యం వాసన వల్ల, బియ్యం మీద ఉండేటువంటి తౌడు పొరల వల్ల బియ్యానికి బాసిలస్ సిరియన్ అనేటువంటి బ్యాక్టీరియా ఆకర్షితం అవుతుంది. దాంతో బియ్యం మీద సహజంగానే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బియ్యాన్ని ఎంత ఉడికించినా ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే అన్నాన్ని మరీ ఎక్కువగా నమిలి తినాలి అంటూ ఉంటారు, త్వరగా అది జీర్ణం అవుతుంది కాబట్టి. అయితే అన్నం చల్లారిపోతున్న కొద్దీ దాని మీద ప్రమాదకరమైన బ్యాక్టీరియా మెల్లిమెల్లిగా పెరుగుతుంది. కొందరు మర్నాడు ఆ అన్నాన్ని మళ్లీ వేడి చేసి తింటారు, దానివల్ల బ్యాక్టీరియా శాతం మరింత పెరుగుతుంది. ఎంత వేడి చేసినా కూడా ఇంకా ఇంకా అది మెల్లిగా స్లో పాయిజన్ గా మారుతుందే కానీ మంచిది కాదు. సో ఎప్పటికప్పుడు అన్నం వేడిగా అందుకే తినమంటారు. మాధవి వన్, రేఖా వన్, లక్కీ వన్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. లీడ్ లో ఉంది మాధవీలత విత్ 19 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఒక్క మగాడు
గాడ్లిక్ స్టార్ మైలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము చిరంజీవి. ఎస్ చిరంజీవి గారి 6 పాయింట్. తర్వాత చిత్రం శ్రవణ్య శిల్పా శెట్టి. చూద్దాము. ఆట కవాలా పాట కవాలా ఆరు పాయింట్లు కవాలా మైనస్ కవాలా. నెక్స్ట్ చిత్రం రజనీకాంత్ గారు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అమ్మయ్య. పోయిన పాయింట్లు వచ్చేసాయి అమ్మ. నెక్స్ట్ చిత్రం ఐశ్వర్య రాయ్. నగ్మ మైనస్ 6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మెడల్లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడుకుందాం రా. ఎవరినైనా పొగిడితే అబ్బా బాగా పంపు కొడుతున్నారు అంటారు కదా, ఇవాళ ఆటలో పంపు. మీరు గ్లాస్ ఇలా పెడుతున్నారు, చూస్తున్నారా? ఆ తర్వాత ఈ పంపుతో మీరు ఇలా కొట్టినప్పుడు ఇందులోంచి గాలి వస్తుంది కదా, ఆ గాలితో గ్లాస్ కింద పడిపోవాలి అంతే. వావ్ సూపర్. అయ్యో అయ్యో అయ్యో, ఒకవేళ అలా పోకపోతే మళ్ళీ పెట్టుకోండి. అసలు ఒకటేసారికి వెళ్ళిపోవాలి అది. 1 2 3 గో. గ్లాసులు కింద పడేశారు. మీకు వచ్చిన పాయింట్లు 108. మీరు పంపు కొట్టడంలో స్పెషలిస్ట్. వాటర్ జగ్ వచ్చింది.
రెడీ 1 2 3 గో. చూద్దాం మాధవీలత ఏమాత్రం పంపు కొడుతుందో. ముందే పంపు కొడుతోంది. ఓకే రెడీ 1 2 3 గో. డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేఖ మీ టార్గెట్ 134. ఓకేనా? హలో అంటే నాకు చెప్పలా. రెడీ 1 2 3 గో. No.
సూపర్ గా రేఖ గెలుచుకుంటున్నారు ఈ ట్రావెలింగ్ సెట్ అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్.